हेलो माय डियर लवली फैमिली, वेलकम बैक टू माय चैनल। दिस इज बाना श्रीनिवास। ई रोज अयिते नेनु अंदरिकी एंतो इष्टमैन पानीपूरी बंडी दग्गर अयिते वच्चेसानु अन्नमाट। सो इदैते चिन्न पिल्लल नुंचि पेद्दवाळ्ळ वरकु कूडा एंतो इष्टंगा तिंटारु कदा पानीपूरी अंटे। सो अलाने नाकु कूडा पानीपूरी अंटे चाला इष्टं अन्नमाट। सो मनम ई पानीपूरी मीदे चालेंज अनेदि चेयबोतुन्नाम अन्नमाट, ना सेकंड चालेंज। ना फस्ट चालेंज नेनु चाला कष्टमैनदि तीसुकुन्नानु, नेक्स्ट इष्टमैनदि तीसुकुन्नानु अन्नमाट। सो ना फस्ट चालेंज मिर्ची चालेंज अन्नमाट। एवरैना चूडन वाळ्ळु उन्नट्लयिते ओकसारि चूसेयंडि, ना चानल लो ऑलरेडी अप्लोड अय्यि उंदि। ఇంకా ఎన్ని ప్లేట్స్ నేను 3 మినిట్స్ లో ఎన్ని ప్లేట్స్ పానీపూరీస్ తింటాను అనేది ఛాలెంజ్ అన్నమాట। సో చూద్దాం ఎన్ని తింటా అనేది, నాతో పాటు మీరు కూడా చూసేయండి। నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నేనే అన్నమాట స్టార్టింగ్ పానీపూరి ఓపెన్ చేసింది। అయితే దాంట్లో బటానీ అయితే చాలా వేడిగా కాలిపోతుంది। సో ఇంకా చాలా అంటే చాలా నా ఫీలింగ్స్ నేను కవర్ చేసుకున్నాను బయట, ఇంకా వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం షై ఫీల్ ఉంటుంది కదా। అది కాక ఇలా ఫస్ట్ టైం నేను యూట్యూబ్ కి సంబంధించిన వీడియో బయట ఇలా ఛాలెంజ్ చేయడం అనేది ఫస్ట్ టైం అన్నమాట। సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటివన్నీ చాలా కామన్ గా తీసుకోవాలి, అన్ని కొంచెం నేర్చుకోవాలి కాబట్టి నేను ఈ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను। ఇంకా దాంతో పాటు థర్డ్ ప్లేట్ అయితే నేను పెరుగు పూరి తీసుకున్నాను అన్నమాట। నాకు పెరుగు పూరి కూడా చాలా ఇష్టము, 2 ప్లేట్స్ పానీపూరి తిన్నా కదా, సో ఇంకా అందుకని చెప్పి 1 ప్లేట్ పెరుగు పూరి అయితే తీసుకున్నాను। చూద్దాం ఎంతవరకు తింటాను అని। మీకు పానీపూరి బండి దగ్గరికి రాగానే మీకు ఏం గుర్తొస్తుంది? మీరు ప్రతిసారి కూడా ఏదో ఒకటి ఇష్టంగా తింటారు కదా, చాట్స్ ఇంకా బోల్డ్ అని ఉంటాయి కదా పానీపూరి బండి అంటే। సో మీరేది ఇష్టంగా తింటారు, మీకేం నచ్చుతుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇక్కడైతే పానీపూరి నాకు చాలా నచ్చింది। ఏంటంటే చాలా బండ్ల దగ్గర నేను గమనించింది ఏంటంటే రెడీమేడ్ పానీపూరి సేల్ చేసేస్తున్నారు చాలా వరకు। ఇక్కడ అలా కాకుండా పూరీస్ వాళ్ళు స్వయంగా చేసిన పూరీస్నే పెడుతున్నారన్నమాట। సో నాకైతే టేస్ట్ నచ్చింది, దానికి రెడీమేడ్ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది। సో నాకు ఇలానే ఇష్టం, నాకైతే టేస్ట్ వైస్ చాలా నచ్చింది। అలానే వీళ్ళు ఇక్కడ ఏదో చెక్క పొక్కడి అని చేస్తున్నారు, ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయాలి। ఇంకా అలానే చాలా వెరైటీస్ ఉన్నాయి। ఈ షాప్ అయితే మీకు ముంతావర్ సెంటర్లో ఫేమస్ లక్ష్మీ నాని సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ షాప్ ఉంది కదా, కరెక్ట్గా ఆ షాప్కి బ్యాక్ సైడే ఈ బండి అయితే ఉంటుందన్నమాట। ఇంకా ఈ పెరుగు పూరితో అయితే నేనైతే నా ఛాలెంజ్ని కంప్లీట్ చేశాను। 3 మినిట్స్లో 3 ప్లేట్స్ పానీపూరి అయితే నేను తినగలిగాను అనమాట। సో మీరైతే ఎన్ని తినగలుగుతారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। లవ్ యు ఆల్, బాయ్।